35 లక్షల రూపాయల వ్యయంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎస్ రాధా చెప్పారు. రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి కొర్రపాడు రోడ్డు వరకు ఈ కాలువను వెడల్పు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ఈ మేరకు కొర్రపాడు రోడ్డు నుంచి వైఎంఆర్ కాలనీ వెళ్లే రహదారి వద్ద ఈ కాలువ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి పలువురు భూమి పూజ చేశారు. मन पद्धतूर पुरपाल संघ में चैरम गरी वार्ड कौनसर्स अंदर कल रिलायंस पेट्रोल बंक दी राजीव सर्कल मडूर चालन वरकू 35 लक्षल रूपये तो ड्रैनेज निर्माण की शंकुस्थापना चयन जी काबी प्रजू गमल अवसर उ गतमू जगह डेवलपमेंट इतना अधिकार अंदर सामयक वर्चे अला वील तल पोतना ఇది విత్ ఇన్ ఒక 1 మంత్ లోపల క్లియర్ చేయాలనుకుంటున్నాము. అలానే ఇక్కడ డౌన్ లో ఉన్న డ్రైనేజ్ వేసిన తర్వాత రోడ్డు కూడా ప్రపోజల్ పెట్టి ఆ రోడ్డు కూడా వేస్తాము. అంచెలంచెలుగా అన్ని వార్డులను అభివృద్ధి చేసుకుంటూ వస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుతున్నాము. ఎంత అమౌంట్ ఉమ్మా? ఎంత అమౌంట్ ఉమ్మా? ఈ రోజు ప్రొద్దుటూరులో 4వ వార్డులో మా అన్న వర్కుటూబుల్ రెడ్డి అభ్యర్థన మేరకు ఇక్కడ 35 లక్షల రూపాయల తో వేరోస్ గోడౌన్ నుంచి ఆర్ఎన్బి వరకు రాజు సర్కిల్ వరకు ట్రైన్ నిర్మిస్తున్నాము. దీని 35 లక్షల రూపాయలు వ్యయమైతంది. అట్లే ఈ వార్డులో ఇక్కడ గోడౌన్స్ పక్కలో రెండు ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫారాలు కూడా మా అన్న అభ్యర్థన మేరకు ఇక్కడ ఉండే పాదాచారులకు గాని ట్రాఫిక్ కానీ చాలా ఇబ్బందిగా ఉందని అన్న చెప్పింది. ఒకటి దాని కూడా షిఫ్టింగ్ కు వేడంగాట్లో మాట్లాడి చేస్తానాము. అది కూడా లెటర్ కూడా ఇవ్వడమైనది. అక్కడ ప్రజలు కూడా అన్నను అడిగినారు అడిగినారని చెప్తే మాకు మేము ఈ విధంగా చేస్తున్నాము. అట్లే గతంలో కూడా ఎక్కడ ప్రతి చోట కూడా ఎక్కడైతే ట్రాన్స్ఫారాలు ఉన్నాయో సుధాలు ఎదురుగా కానీ అట్లే గాంధీ రోడ్లో సుంద్రాచార్ల క్లబ్ దగ్గర ఉండే ట్రాన్స్ఫారాలు కానీ ఇట్లా ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ కూడా తీసేస్తా వస్తున్నాము. తీసేసినాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఇబ్బంది ఉంది అనే ఉద్దేశంతో అవి కూడా తీసేస్తున్నాము. ఈ కాలువ ఇక్కడ చాలా ఇక్కడ కనీసం అంటే 70 అడుగుల వెడల్పుతో ఈ వీధి ఉంది. దీనంతా కూడా కాలువలు రోడ్లు అన్నీ కూడా త్వరలోనే అయిపోతాయని క్లియర్ చేసి ప్రజలకు మంచి సౌకర్యం కల్పిస్తామని ఈ అభివృద్ధి అంతా 4వ వార్డుకు సంబంధించింది కాబట్టి త్వరలోనే ఇవన్నీ నిర్మిస్తామని అభ్యర్థన మేరకు తక్షణమే స్పందించి ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు దీని సహకారంతో కమిషనర్ గారు మేడం సహకారంతో ఆ వార్డుకు తక్షణమే నిధులు విడుదల చేసి అభివృద్ధికి సహకరిస్తున్నందుకు అందరికీ పేరు పేరున మరియు బంగారెడ్డికి వీళ్ళందరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎంతో మా కాలనీ 4వ వార్డులో మోడల్ వార్డుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉన్నాము. దీనికి త్వరలోనే 4000 డస్ట్బిన్లు కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇంటింటి సేకరణ చెత్త సేకరణ దాంట్లో భాగంగా కాబట్టి ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలనే కోరికతో ముందుకు పోతున్నాను.